ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, మరోవైపు అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడనుందని వెల్లడించింది. ఇది శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు కదిలే అవకాశం ఉందని, అనంతరం వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేశారు. 27 నాటికి తుపానుగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 28లోపు చెన్నై, నెల్లూరు మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుపాన్ ప్రభావంతో 24 నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇటు తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తూతుకూడి, తిరునల్వేలి, టెంకాసిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుదుచ్చేరిలోని కారేకల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నాగపట్నం, తంజావూర్, కారేకల్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మధురై, కన్యాకుమారి సహా 8 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.